అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ వాన చినుకు రచయిత ఎన్ శివనాగేశ్వరరావు గారు ఇక కథలోకి వెళితే ఉదయం నుంచి ఒకటే వాన కుంభవృష్టిలా కురుస్తోంది నిన్న సాయంత్రం వరకు వర్ష సూచనలే లేవు రాత్రికి రాత్రి మేఘావృతం ఉదయాన్నే సన్నటి తుంపరగా మొదలైన వాన క్రమేపీ పెనువానగా మారింది వానకు గాలి తోడైంది రాజశేఖర్ ఇంట్లో అసహనంగా అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు మనసంతా చికాగ్గా ఉంది ఉదయం నుంచి కరెంటు లేదు సాయంత్రం ఐదింటికే చీకటి అలుముకుంది కళ్యాణి కొవ్వొత్తి వెలిగించింది గాలికి ఆరిపోకుండా కిటికీ మూసేసింది కిటికీ మూసిన చల్లటి గాలి గదిలో దూరి శరీరాన్ని వణికిస్తోంది కళ్యాణి గ్యాస్ స్టవ్ వెలిగించి టీ పెట్టి భర్తకు అందించింది టీ అందుకుంటూ రాజశేఖర్ భార్య ముఖంలోకి చూశాడు ఆమె ముఖంలో ఏ భావమూ లేదు ఉదాసీనంగా ఉంది రాజశేఖర్ భార్య వంక నిర్లిప్తంగా చూసి టీ త్రాగసాగాడు వేడి టీ ఒంటికి వెచ్చదనాన్ని అందజేయడంతో కాస్తంత రిలాక్సింగ్గా అనిపించింది రాజశేఖర్ ఆలోచనల్లో మైత్రేయి మెరిసింది అతని శరీరంలో విద్యుత్ ప్రవహించింది రాజశేఖర్ సిగరెట్ వెలిగించి చైర్లో వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నాడు మైత్రేయి అతను పనిచేస్తున్న ఆఫీస్కి ట్రాన్స్ఫర్ మీద వచ్చి ఆరు నెలలైంది ఆ ఆరు నెలల్లో ఆమె ఆఫీస్లో అందరినీ ఆకర్షించింది కారణం ఆమె అందం చలాకీతనం అందరితో సోషల్గా మూవ్ అయ్యే మైత్రేయి అంటే ఆఫీస్లో మగాళ్ళందరికీ తగని క్రేజ్ ఏర్పడింది తరచుగా ఆమె సీటు వద్దకు వెళ్ళి పిచ్చాపాటి మాట్లాడడం వలపు బాణాలు విసరడం సాగించారు అయితే మైత్రేయికి ఎవరిని ఎక్కడ ఉంచాలో బాగా తెలుసు అందులోనూ ఆమె పని విషయంలో సిన్సియర్ ఎవరితోనూ రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడేది కాదు తర్వాత సారీ పని ఉంది అని ఫైల్స్లో తలదుర్చేది మగధీరులు వెనక్కు మరలేవారు అయితే మైత్రేయి పట్ల అంత ఆసక్తి చూపించని మగవారెవరైనా ఉన్నారంటే అది ఒక్క రాజశేఖరమే ఆ అనాసక్తే అతని మీద మైత్రేయికి ఆసక్తిని పెంచింది రాజశేఖర్ ఆమె పలకరించిన ముక్తసరిగా మాట్లాడేవాడు ఒకరోజు ఎవరూ లేనప్పుడు మైత్రేయి అతనితో మీకు నేనంటే ఎందుకు కోపం అని అడిగింది రాజశేఖర్ తడబడ్డాడు మీ మీద నాకు కోపమా ఎందుకలా అనుకున్నారు అన్నాడు మీరు నాతో అసలు మాట్లాడరు అంది మైత్రేయి నాకు ఆడవారితో మాట్లాడే అలవాటు లేదు అన్నాడు రాజశేఖర్ అలవాటు చేసుకోండి అని చిన్నగా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మైత్రేయి ఆ క్షణం ఆమె చూసిన చూపు రాజశేఖర్ సరిగానే క్యాచ్ చేశాడు ఆ తర్వాతే అతను ఆమెను పరిశీలనగా చూశాడు చూడగానే అందమైన యువతి అనే భావం కలిగించే రూపం ఆమెది అందమైన వదనంతో మెరిసే కండ్లు ఆమె ప్రత్యేకత మాయని చిరునవ్వు ఆమెకు పెట్టని ఆభరణం తలుక్కున మెరిసే తెల్లరాయి ముక్కు ఆమె అందాన్ని మరింత ఇనుమడింపచేస్తుంది మెడలోని బంగారు గొలుసులో ఆమె శరీరవర్ణం పడుతోంది సమున్నతమైన యథ సంపద మనోహరంగా ఉంటుంది సన్నటి నడుము వంపు తిరిగి నదిని తలుపునకు తెస్తుంది చీర కట్టుకు జాకెట్కు మధ్య అనాచ్ఛాదితంగా ఉండే అందం మారు చూడాలనిపించేలా ఉంటుంది ఆమె చీర కట్టే తీరు ఆడవారికి కూడా అబ్బురం అనిపిస్తుంది అజంతా శిల్పంలా ఉంటుందని కొందరంటే సినిమా హీరోయిన్లా ఉంటుందని కొందరంటారు ఆ తర్వాత రాజశేఖర్ ఆమెను పొడిగా పలకరించసాగాడు ఒకరోజు ఆమె తలదించుకొని మిస్టర్ రాజశేఖర్ మీరు నన్ను పలకరించకపోవడమే నయం అంది ఎందుకని అని ప్రశ్నించాడు రాజశేఖర్ మీ పలకరింపు మొక్కుబడిలా ఉందే కానీ అందులో రవ్వంత ప్రేమ కూడా లేదు అందామె రాజశేఖర్ ఆమె మనసు గ్రహించాడు అతను తన సీట్లో కూర్చున్నాడే కానీ మైత్రేయి అన్న మాట పదే పదే జ్ఞాపకం రాసాగింది మైత్రేయి మాటకు అర్థమేమిటి ఆమె తన ప్రేమ ఆశిస్తున్నదా ఆమె పెళ్లి కాని యువతి కానీ తను వివాహితుడు ఆ విషయం ఆమెకు తెలియదా తన కొలీగ్స్ అందరూ అంటే పడిచస్తారని తెలుసు కానీ ఆమె వారెవరిపైనా చూపించని ప్రేమ తన మీద చూపిస్తున్నదెందుకు బహుశా ఆమెకు తనకు పెళ్ళైన విషయం తెలియదేమో బ్రహ్మచారిణి అనుకొని ప్రేమ అంటూ పలవరిస్తున్నదేమో అనుకున్నాడు రాజశేఖర్ ఆ ఆలోచన అతనికి సమంజసంగా తోచింది ఒకరోజు కళ్యాణి పేరంటానికి వెళ్ళింది ఏం తోచక రాజశేఖర్ సినిమాకి బయలుదేరాడు హాలు దగ్గర మైత్రేయి కనిపించింది రాజశేఖర్ కనిపించగానే ఆమె కళ్ళు మెరిశాయి నవ్వు ముఖంతో అతని దగ్గరకు వచ్చి ఒక్కరే వచ్చారా అని అడిగింది నా భార్య పేరంటానికి వెళ్ళింది ఏం తోచక వచ్చాను అన్నాడు రాజశేఖర్ స్పష్టంగా థ్యాంక్ గాడ్ ఈరోజు మీ కంపెనీ దొరికింది నా ఫ్రెండ్ ఒకటి వస్తానని హ్యాండ్ ఇచ్చింది ఆల్రెడీ టికెట్స్ తీసేశాను ప్లీజ్ కమ్ అని సినిమా దారి దారితీసింది మైత్రేయి రాజశేఖర్ ఆమెను అనుసరించాడు ఇద్దరూ ప్రక్కనే కూర్చున్నారు రాజశేఖర్కి మైత్రేయి ప్రక్కన అలా కూర్చోవడం థ్రిల్లింగుగాను ఇబ్బందిగాను ఉంది తెలిసిన వారెవరైనా చూస్తారేమోనని పరిసరాలు నిశ్చితంగా పరిశీలించసాగాడు అది గమనించిన మైత్రేయి నాకు లేని భయం మీకెందుకు అంది రాజశేఖర్ కంగు తిన్నాడు అదేం లేదు అని గొనిగాడు సినిమా హాలు అంత రష్గా లేదు లైట్లు అారిపోయాయి హ్యాండ్రెస్ట్ మీద ఉన్న రాజశేఖర్ చేతి మీద మైత్రేయి చేయి పడింది అతను తన చేతిని వెనక్కు తీసుకోబోయాడు అయితే మైత్రేయి ఆ అవకాశం ఇవ్వలేదు అంటరాని దానిలా చూడకండి అంది అతని ఒంట్లో వేడి రాజుకోసాగింది ఆమె దగ్గరి నుంచి వస్తున్న పర్ఫ్యూమ్ వాసన ఆమె పెట్టుకున్న సన్నజాజులు మరింత మత్తును కలిగిస్తున్నాయి ఆమె మోకాలు అతని మోకాలను తాకింది మైత్రేయి పాదం అతని పాదాన్ని తాకి నెమ్మదిగా తన వైపు లాక్కుంది కొద్ది క్షణాలకు మైత్రేయి అతనికి చేరువగా జరిగి అతని భుజం మీద తల ఆనించింది రాజశేఖర్ మనసు పరవశించిపోయింది అతను తన పెదవులతో ఆమె నుదుటి మీద ముద్దాడాడు అతనికి భార్య జ్ఞాపకానికి వచ్చింది పెళ్ళైన ఐదేళ్లలో కళ్యాణి ఏనాడు ఇంత ప్రేమ చూపించలేదు ఎప్పుడూ ఉదాసీనంగా ఉంటుంది తన చర్యలకు ఎటువంటి ప్రతిస్పందన చూపని కళ్యాణి మీద క్రమేపీ అతనికి నిర్లిప్తత ఏర్పడింది అతను తన నుదుటి మీద ముద్దాడగానే థ్యాంక్ యూ అంది మైత్రేయి ఎందుకు అన్నాడు రాజశేఖర్ ఇంత విలువైన కానుక ఇచ్చినందుకు అంది మైత్రేయి ఆమె మాటలు అతని హృదయపు లోతులను స్పృశించాయి ఈసారి అతని ముద్దు ఆమె బుగ్గ మీద పడింది ప్రతిగా మైత్రేయి అతని చేతిని తన చేతిలోకి తీసుకొని గాఢంగా ముద్దాడింది ఇంటర్ వెల్కి లైట్లు వెలిగాయి ఇద్దరూ దూరంగా జరిగారు నాకు పెళ్ళయింది మైత్రేయి అన్నాడు రాజశేఖర్ తెలుసు అయినా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అందామే అదే ఎందుకు ప్రశ్నించాడు రాజశేఖర్ ఆ ప్రశ్నకు సమాధానం నాకే తెలియదు ఇక మీకేం చెప్పను బట్ ఐ లవ్ యూ అంది మైత్రేయి ఆమె చేయి అతని చేతిని మరింత గట్టిగా పట్టుకుంది సినిమా అయ్యాక రిక్షా ఎక్కారు ఆమె ఇంటి ముందు రిక్షా ఆగింది లోనికి రండి ఆహ్వానించింది మైత్రేయి మరోసారి వస్తాను అని వెళ్ళిపోయాడు రాజశేఖర్ ఇల్లు చేరగానే కళ్యాణి అతనికి భోజనం వడ్డించి సినిమాకి వెళ్ళారా అని అడిగింది రాజశేఖర్ తల పంకించి నీవు తిన్నావా అన్నాడు లేదు మీరు తిన్నాక తింటాను అంది కళ్యాణి రాజశేఖర్కి మైత్రేయి జ్ఞాపకానికి వచ్చింది అదే ఆమె అయితే ఒక పల్లెంలో ఒకరికొకరు గోరుముద్దలు తినిపించుకుంటూ తినేవారేమో అనుకున్నాడు అతను నిట్టూడ్చాడు భోజనాలు అయ్యాక రాజశేఖర్ బెడ్ మీద వాలాడు కళ్యాణి కిచెన్ సర్ది వచ్చి అతనికి కాస్తంత దూరంగా పడుకుంది రాజశేఖర్కి మరలా మైత్రేయి జ్ఞాపకానికి వచ్చింది ఆమె అయితే ఇలా దూరంగా ఉండి ఉండేదా తన గుండెలో దాచుకొని బలంగా కౌగిలించుకొని ఉక్కిరి బిక్కిరి చేసి ఉండేది ఆ మర్నాడు మైత్రేయీ ఆఫీసులోకి ఎంటర్ అవుతూనే రాజశేఖర్ వంక చూసి నవ్వింది ఆ నవ్వు అతనికి ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చింది ఆమె కళ్ళు ఎర్రబారి ఉండడం గమనించాడు రాజశేఖర్ లంచ్ అవర్లో మైత్రేయి అతని దగ్గరకొచ్చి రాత్రంతా నిద్ర లేకుండా చేశారు అంది నాది అదే పరిస్థితి అన్నాడు రాజశేఖర్ మీకేం మీ ఆవిడను కౌగిలిలోకి లాక్కొని హాయిగా నిద్రపోయి ఉంటారు అంది మైత్రేయి అలా ఆమె సెక్సీగా మాట్లాడడం అతనికి హుషార్నిచ్చింది అదేం లేదు ఆమెను తాకనైనా తాకలేదు నీ జ్ఞాపకాలతోనే గడిపాను ప్రామిస్ అన్నాడు నమ్ముతాను మీరేం చెప్పినా నమ్ముతాను అంది మైత్రేయి మనస్ఫూర్తిగా స్టాఫ్ మెంబర్స్ రావడంతో ఆమె తన సీటు దగ్గరకు వెళ్ళిపోయింది ఆ తర్వాత రాజశేఖర్ మైత్రేయి ఒకసారి పార్కులో మరోసారి రెస్టారెంట్లో కలుసుకున్నారు అయినా ఆమెలో ఏదో అసంతృప్తి రాజశేఖర్ పరిస్థితి అలానే ఉంది కళ్యాణి దగ్గర ఉంటే మైత్రేయి జ్ఞాపకానికి వచ్చేది మైత్రేయి దగ్గర ఉంటే భార్యకేదో అన్యాయం చేస్తున్న ఫీలింగ్ మైత్రేయి అతన్ని తన గదికి రమ్మని చాలాసార్లు ఆహ్వానించింది అయితే రాజశేఖర్ చొరవ చూపలేదు ఒకసారి మైత్రేయి నేనెప్పుడు ఎవరిని నా రూమ్కి ఆహ్వానించలేదు అందమైన ఆడపిల్ల ఆహ్వానిస్తే తాత్సారం చేసే మగాడు బహుశా మీరేనేమో అంది అందుకు రాజశేఖర్ ముందే చెప్పానుగా ఆడవాళ్ళ దగ్గర నాకు బిడియం ఎక్కువ అన్నాడు అది తెలుసు నిజానికి నేను మీ పట్ల ఆకర్షితురాలని అవ్వడానికి కారణం అదే ఆడవాళ్ళు కనిపిస్తే తినేసేటట్లు చూసే మగాళ్ళంటే నాకు అసహ్యం వేసింది ఆడపిల్ల వంక అసలు చూడని చూసిన మర్యాద గౌరవం ఇచ్చే మీరంటే అందుకే నాకిష్టం అంది మైత్రేయి మైత్రేయి పదే పదే అడిగేసరికి ఆదివారం ఆమె గదికి వస్తానని చెప్పాడు రాజశేఖర్ అందుకై మైత్రేయి పొంగిపోతూ అక్కడ ఎవరూ ఉండరు ఏ సమయంలో వచ్చినా ఆహ్వానమే అంది మీకోసమని ఓ తాయిలం దాచి ఉంచాను రాగానే అది ఆరగిద్దురు అంది ఏమిటా తాయిలం అని అడిగాడు రాజశేఖర్ ఆ తాయిలం నేను తప్ప మరెవ్వరూ ఇవ్వలేనిది అర్థం చేసుకోండి అని వెళ్ళిపోయింది ఆమె భావం అతను గ్రహించాడు మనసులో కసిరేయింది శనివారం రాత్రి మైత్రేయి ఇవ్వబోయే తాయిలం తలచుకుంటే నిద్రపట్టలేదు ఆదివారం ఉదయం లేచిన దగ్గర నుంచి ఒకటే వాన అడుగు బయట పెట్టడానికి అవకాశం ఇవ్వకుండా గాలి వాన అంత వానలో కళ్యాణికి ఏం చెప్పి బయటకు వెళ్ళగలడు కరెంటు లేని ఆ చీకటిలో భయం కలిగించే వాతావరణంలో కళ్యాణిని ఒంటరిగా వదిలి ఎలా వెళ్ళగలడు అయితే మనసు మారాం చేయసాగింది అక్కడ మైత్రేయి తన కోసం ఎదురు చూస్తుంటుంది ఇటువంటి చలిలో ఆమె గాఢ పరిశ్వంగం ఎంత వెచ్చగా ఉంటుంది కవ్వించే మైత్రేయి చూపులు రెచ్చగొట్టే ఆమె మాటలు పురుషత్వానికి సవాలుగా నిలిచే ఆమె చేష్టలు రాజశేఖర్ మనసు ఆమె సన్నిధి కోసం పరితపించసాగింది రాజశేఖర్ కిటికీ తెరిచి చూశాడు వాతావరణంలో మార్పు లేదు ఉదయం నుంచి కురుస్తున్న వాన వలన వీధులన్నీ జలమయం అయిపోయాయి తన ఇంటి దగ్గర నుంచి మైత్రేయ ఇంటికి మామూలుగా అయితే పది నిమిషాల నడక ఇప్పుడు ఈ వానలో పావు గంట పట్టవచ్చు అనుకున్నాడు రాజశేఖర్ గొడుగు తీసుకువెళ్లడానికి కూడా వీలు లేకుండా గాలి విసురుగా వీస్తున్నది సమయం ఏడైంది వాన ఏమాత్రం తగ్గినా బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాడు రాజశేఖర్ అతని మనసంతా మైత్రేయ రూపం పరచుకొని ఉంది ఎనిమిది గంటలకు గాలి తగ్గింది వాన మాత్రం అలా కురుస్తూనే ఉంది రాజశేఖర్ మరిక ఉపేక్షించలేకపోయాడు గొడుగు టార్చ్ లైట్ తీసుకొని బయలుదేరుతూ కళ్యాణి అర్జెంటు పని ఉంది తప్పక వెళ్ళాలి వీలైతే వచ్చేస్తాను లేకుంటే ఉదయాన్నే వస్తాను తలుపు వేసుకొని పడుకో అన్నాడు రాజశేఖర్ కళ్యాణి అతని కన్నుల్లోకి చూసింది ఆమెకు భర్త నడవడిక మీద ఎటువంటి అనుమానము లేదు మౌనంగా తల ఊపి జాగ్రత్త అని మాత్రం అంది బయట కాలు పెట్టగానే చలిగాలి తాకి ఒంట్లో వణుకు పుట్టింది గొడుగు పట్టుకున్న చేయి సన్నగా వణికింది అతను నడక సాగించాడు గొడుగు వేసుకున్న వర్షపు చినుకులు అతన్ని తడిపేశాయి రోడ్డు మీది నీళ్లు పాదాలపై వరకు ఉన్నాయి వాటిల్లో కాళ్ళు ఈడుస్తూ నడవాల్సి వచ్చింది అక్కడక్కడ చెట్లు పడి ఉన్నాయి టెలిగ్రాఫ్ తీగలు తెగిపోయి ఉన్నాయి దూరంగా మైత్రేయి ఇల్లు కనిపించింది అతని శరీరం మధురానుభూతికి గురైంది స్వర్గం రారమ్మని పిలుస్తున్నట్లు అనిపించింది రాజశేఖర్ నడక వేగం పెంచాడు అతను కాంపౌండ్ వాల్ గేటు తెరచుకొని లోనికి అడుగుపెట్టాడు మైత్రేయి ఉంటున్న గది తలుపు లోన గడియపెట్టి ఉంది అతను తలుపు మీద కొట్టాడు లోపల నుంచి ఎటువంటి సమాధానము లేదు అతను ఈసారి గట్టిగా చప్పుడు చేశాడు ఎవరూ అన్న మైత్రేయి గొంతు వినిపించింది అతని అనువనువులో చైతన్యం వెల్లివిరిసింది అతనేం సమాధానం ఇవ్వలేదు మరో క్షణంలో తలుపు తెరుచుకుంది హలో మైత్రేయి నేను రాజశేఖరాన్ని అంటూ అతను ఆమె వైపు టార్చ్ ఫోకస్ చేశాడు అతని కళ్ళు సంభ్రమంతో విప్పారాయి ఆమె నుదుటి మీద బొట్టు చెరిగిపోయి ఉంది అస్తవ్యస్తంగా ఉన్న చీర ఆమె హడావుడిగా కట్టుకున్న విషయం చెప్పకనే చెబుతున్నది రాజశేఖర్ని చూడగానే ఆమె తడబడుతూ ఇంత వానలో మీరు వస్తారని ఊహించలేదు అంది అంతలో మైత్రేయి వచ్చిందెవరు అంటూ ఓ యువకుడు బయటకు వచ్చాడు అతని ఒంటి మీద లుంగి తప్ప లేదు ఇతను మా కజిన్ బ్రదర్ అనుకోకుండా వచ్చాడు అంది మైత్రేయి రాజశేఖర్కి ఆమె స్థితి అర్థమైంది మౌనంగా వెనుదిరిగాడు ఇంత వానలో వచ్చాడు ఎవరతను అన్న ప్రశ్నకు అతను ఈ ఇంటి ఓనరు వట్టి తాగుబోతు అద్దె డబ్బు కోసం వేలాపాలా లేకుండా వస్తుంటాడు అన్న మైత్రేయి సమాధానం అస్పష్టంగా రాజశేఖర్ చెవిన పడింది ఆమె మీద అసహ్యం వేసింది రాజశేఖర్ అనువనువు విపరీతమైన నిస్త్రాణకు గురైంది అతను నెమ్మదిగా ఇల్లు చేరాడు తలుపు తెరిచే ఉంది తలుపు దగ్గరే కళ్యాణి నిలబడి ఉంది ఇంత చలిలో ఇక్కడ నిలబడ్డావేం కళ్యాణి అన్నాడు రాజశేఖర్ మీకోసమేనండి ఇంతటి వానలో మీరు వెళ్తే చాలా భయం వేసింది అంది కళ్యాణి ఒక ప్రేమ పవనం బలంగా తాకిన అనుభూతి లోనికి పద అని తలుపు వేశాడు రాజశేఖర్ అతను కాళ్ళు కడుక్కొని డ్రెస్ మార్చుకొని వచ్చేసరికి కళ్యాణి భోజనం వడ్డించింది నీవు భోంచేసావా అని అడిగాడు రాజశేఖర్ లేదు అంది కళ్యాణి రాజశేఖర్ ప్లేట్లో అన్నం కూర కలిపి ఒక ముద్ద ఆమె నోటికి అందించాడు కళ్యాణి అతని వంక ఆశ్చర్యంగా చూసి నోరు తెరిచింది భోజనం అయ్యాక రాజశేఖర్ బెడ్ మీద చేరాడు మరికొద్దిసేపటికి కళ్యాణి వచ్చి అతనికి కాస్తంత ఎడంగా పడుకుంది ఈసారి అతను ఎప్పటిలా ఆమె వంక నిర్లిప్తంగా చూడలేదు తానే కొద్దిగా జరిగి ఆమెను కౌగిలిలోకి తీసుకున్నాడు కళ్యాణి అతని గుండెలో గువ్వలా వదిగిపోయింది బయట కురుస్తున్న వాన చప్పుడు వినిపిస్తూనే ఉంది అతనికి మైత్రేయి జ్ఞాపకానికి వచ్చింది మైత్రేయి తన వైపు లాక్కొని ముంచివేసే సుడిగుండం మరి కళ్యాణి దాహం తీర్చి ప్రాణం నిలిపే వాన చినుకు అనుకున్నాడు రాజశేఖర్ ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే